List of major ferry points shall be prepared and notified by the Water Resources Department, and the Irrigation Department and Control Rooms. So, the Control Rooms are there in Katam, they are put there. Irrigation Department, they are put there. And notified by the Water Resources Department, and Control Rooms shall be established at all these points with the following minimum requirements. The Control Room shall have officers from Police, Water Resources and Tourism Departments. The Control Room should have wireless connectivity with all the licensed boats plying in that jurisdiction. Shall have wireless connectivity with all the licensed boats plying in their jurisdiction. The responsibility of installation of GPS wireless sets in the boats shall lie with the boat operator. Officers manning control room will have the responsibility of checking each boat from the point of view of safety, overloading, etc., and giving departure clearance, duly maintaining a logbook for the same. Criminal action shall be initiated against the operators for overloading or violation of any safety conditions, coordinating and leading rescue efforts in any unforeseen circumstances. అంటే దీని ప్రకారం ఒక కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఈ పాటికే ఉండిండాల కదా, ఉందా లేదా, ఎందుకు లేదు, ఈ నవంబర్ నాడు ఈ బోటుకు పర్మిషన్ ఇస్తారు నడపడానికి, పర్మిషన్ ఇస్తూ కంట్రోల్ రూమ్ కూడా పెడతాము అని అన్నారు. కంట్రోల్ రూమ్స్ నవంబర్ 2018 నుంచి బోటుకు పర్మిషన్ ఇచ్చినా కూడా కంట్రోల్ రూమ్ అన్నది లేదు మన దగ్గర, లేదు. కంట్రోల్ రూమ్ లేదు, బోటుకు పర్మిషను ప్రైవేట్ పీపుల్ను ఆపగలిగే ఆపగలిగే వ్యవస్థ అన్నది నామకే వాస్తే ఊరికే జీవోలకి పరిమితం చేశారు తప్పనిచ్చి కంట్రోలింగ్ వ్యవస్థ అన్నది పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఒకవైపు ఏమో 2018 నవంబర్ నాటి నుంచి పర్మిషన్ నవంబర్ నాటికి ఎక్స్టెండ్ అవ్వ నాటికి పర్మిషన్ కూడా ఇచ్చినారు, అంతేనా? అంతేనా? మోహన్ రావు పోలీసు వాళ్ళు కూడా ఓ పక్క గవర్నమెంట్ బోట్లు ఆపుతున్న ఆగి ఉన్నాయి అని తెలిసిన కూడా ఫ్లడ్లో ఎక్కువ ఉన్న కారణం వల్ల గవర్నమెంట్ బోట్లు ఆగి ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి బోట్ లేక్ వెళ్ళి బోట్లో వాళ్ళ ఫోటో వాళ్ళ ప్యాసింజర్ల ఫోటోలు తీసినారు. వాళ్ళ దగ్గర మద్యం ఏమన్నా ఉందా లేదా అని చెప్పి బోట్ తనిఖీ చేసినారు. ఇటువంటివన్నీ తనిఖీ చేసినారు కానీ గవర్నమెంట్ బోట్ తిరగడం లేదు కదా, మరి మీరు కూడా బోట్ తిప్పకూడదు కదా అని చెప్పి ప్రైవేట్ బోటు వాళ్లకు పోలీసు వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. అంటే బేసిక్లీ ఏంటి అని అంటే ఇది కంట్రోల్ రూమ్ అనేది విచ్ షుడ్ హ్యావ్ ఎవరెవరు విచ్ షుడ్ హ్యావ్ దీస్ పీపుల్ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ టూరిజం డిపార్ట్మెంట్ ఈ ముగ్గురుతో కూడిన కంట్రోల్ రూమ్ అన్నది ఆపరేషన్లో లేదు కాబట్టి దెర్ ఇస్ నో సినర్జీ. ఎవడు ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవడికి పట్టింపు లేవు. లైసెన్స్ ఇచ్చేవాడు లైసెన్స్ ఇచ్చినాడు, కంట్రోల్ రూమ్ ఉండాల్సింది, కంట్రోల్ రూమ్ లేదు. గవర్నమెంట్ బోట్లేమో ఫ్లడ్లో ఉంది కాబట్టి ఆపినా కూడా ప్రైవేట్ బోట్లను నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. దిస్ ఇస్ ద రూట్ కాజ్. ఐ థింక్ ఇదొకటే కాకుండా ద హోల్ సిస్టమ్ షుడ్ చేంజ్. ఆ మెకానిజం అన్నది బోట్లకు లైసెన్స్ ఇచ్చే మెకానిజం ఏంటి, ఆ మెకానిజం షుడ్ ప్రాపర్లీ బి మానిటర్డ్ అండ్ షుడ్ ఆల్సో బి పీరియాడికలీ చెక్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే లైసెన్స్ నా పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో పోర్ట్స్ కంట్రోల్ రూమ్లో
ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఇంతవరకు లేదు, అట్లీస్ట్ స్టార్టింగ్ టుడే లెట్స్ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఈ రోజు నుంచి కనీసం ఒక వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ అన్నది పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. ఈ కంట్రోల్ రూమ్లో ఇదివరకు మీరు చెప్పిన ఈ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్సే కాకుండా పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండేట్టుగా కంట్రోల్ రూమ్ను ఇన్కార్పొరేట్ చేస్తూ జియోలో సవరణ చేసి వెంటనే అది కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత దిస్ కంట్రోల్ రూమ్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే బోట్లు తిప్పుతున్నారో గోదావరి కానీ కృష్ణా కానీ వేర్ ఎవర్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ ఆపరేషన్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీస్ కంట్రోల్ రూమ్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ వేర్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు బి ఫంక్షనల్. ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ రూమ్ లేకుండా ఉన్న పరిస్థితి ఏ రివర్ లింకేజ్లోనూ ఉండకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, లైసెన్స్ ఇచ్చిన వెంటనే రెస్పాన్సిబిలిటీ ఎండ్ కాదు. వాట్ అబౌట్ ద పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్? ఎవ్రీ ఇయర్ కాదు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్ షుడ్ బి డన్. నువ్వు ఇచ్చిందే లైసెన్స్ 1 ఇయర్, దాని అర్థం ఏంటి? వన్ ఇయర్ లైసెన్స్ ఇచ్చినావంటే 1 ఇయర్ తర్వాత నువ్వు ఇచ్చేది ఏంటి లైసెన్స్? ఆ తర్వాత లైసెన్స్ ల్యాప్స్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ మీరు పోయి కొత్త లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మీరు ఇన్స్పెక్ట్ చేస్తారు. దట్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి డన్. లైసెన్స్ ఇచ్చిన తర్వాత దేర్ షుడ్ బి పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్. పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ అ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 డేస్. జస్ట్ గెట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూడండి ఒకసారి, చూసి గెటింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. అండ్ ఎవ్రీ మంత్ దేర్ షుడ్ బి పీరియాడిక్ వెరిఫికేషన్ ఆఫ్ ది లైసెన్స్. అవన్నీ ఉన్నాయా లేదా, పాటిస్తున్నారా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ థింగ్. గతం మాదిరిగా 2018లో లైసెన్స్ ఇచ్చి 2018 నవంబర్ ఇచ్చి తర్వాత ఇంకా దెర్ ఇస్ నో పీరియాడిక్ వెరిఫికేషన్, డైరెక్ట్ గా 1 ఇయర్కు లైసెన్స్ ఉంటుంది, 1 ఇయర్ తర్వాతనే మళ్ళీ లైసెన్స్ కోసం కొత్త ఎవరైతే వస్తారో అప్పుడు మాత్రమే నేను బోర్డు చెక్ చేస్తాను, లైసెన్స్ ఇస్తాను, తర్వాత మధ్యలో పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ ఉండవు అన్న పరిస్థితిలోకి ఈ జీవోలు ఇవన్నీ ఉంటే ఏ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది? దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ చేంజ్. ఆల్ ది బోర్డ్స్ వాట్ ఎవర్ ఎన్ని బోర్డ్స్ ఇచ్చినా ప్రైవేట్ బోర్డ్స్ ఇట్లా ఈ మాదిరిగా పర్మిషన్స్ $700 ఉన్నాయి సార్. వెస్ట్ టూరిజం వరకు వెస్ట్ ఈస్ట్ కలిపి 68 బోర్డ్స్ సార్. టూరిజం వరకు వెస్ట్ ఈస్ట్ కలిపి 68 బోర్డ్స్ సార్. తర్వాత తర్వాత అక్కడ వైజాగ్ పాలకొండ దగ్గర అండ్ కృష్ణాలో సార్ టోటల్ వచ్చి 81 బోర్డ్ సార్. టోటల్ స్టేట్ ఇన్ 13 డిస్ట్రిక్ట్ సార్. 81 బోట్లకు ఇదే మాదిరిగానే లైసెన్స్ ఇస్తున్నారు. 1 ఇయర్ పాటు లైసెన్స్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత 2018 నవంబర్ లో లైసెన్స్ ఈ బోట్కి ఇచ్చినారు, దీని మాదిరిగానే 1 ఇయర్ పాటు లైసెన్స్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకో పీరియాడిక్ ఇన్స్పెక్షన్. రిజిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్స్ ఎనీవేర్ ఈడర్ ఇన్ పాలకొండ ఆర్ కృష్ణ ఆర్ గోదావరి, నన్ను దీస్ ప్లేసెస్ హ్యావ్ ఎనీ you do not have a mechanism of monitoring these boats anywhere, especially when it concerns even passengers like tourism. Even then 81 boats are being operated with just once license issued up maatrame inspection. Yes, ee paatha jeevulu paatha governance, this is got to change. Now come up with a system where every month there is going to be periodic inspection, especially when it concerns tourism, so that this system is actually properly monitored. Then this control room should definitely have all these other departments what we just spoke about, water resources, police and tourism departments along with the ports department, ensure that all these control rooms are enforced. And all these 81 boats, whatever you have given permission, stop these operation of these boats for the next 10-15 days. Yes. Go into details of every boat. Okay. Whichever boat is not up to the mark, cancel the license. Okay. Once again, revisit that part. Yes. And then finish that exercise.
only after you give the clearance, after it is fit to be driven, only then the boat will come onto the waters. Okay. Only then flying will start. Yes. Okay. Just make sure that license is properly validated, and then once again re-license is issued to every particular boat, which will undergo every month inspection. Okay. Also, and ensure that all these three places have three control rooms in place. I don't want if you get any incident or anything again though, if you want the incident to మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా జరగకుండా చేయగలిగితేనే మనం ఏదైనా బాధ్యత తీసుకుంటే దానివల్ల ఏదైనా సొల్యూషన్ అనేది వస్తుంది. ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు మళ్ళీ ఈ మాదిరిగా వచ్చి మళ్ళీ మనం ఏదో ముఖశుద్ధి కోసం ఈ మాదిరిగా మాట్లాడి ఈ మాదిరిగా ఏదో మళ్ళీ నా ఫర్ నేమ్ సేక్ చేసి పోవడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. వీ వుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ కాంక్రీట్ మెజర్స్, కాంక్రీట్ ప్లాన్స్ and implementable strategies. What will be implemented? To begin with, go finish the inspection, cancel all the boats till then. Okay. Then by the time you finish, by the time you start giving the licenses, in the next 15 days to 20 days, please make sure that a control room is created with all these other facilities, whatever is being spoken about. The GPS, wireless sets, also the boats shall have. It won't be any వాళ్ళందరికీ వాట్ ఎవర్ నీడ్స్ టు బి ఇన్ ద కంట్రోల్ రూమ్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్సో పుట్ ఇన్ ద కంట్రోల్ రూమ్. వాట్ ఎవర్ నీడ్స్ టు బి ఇన్ ద బోట్స్ మేక్ షూర్ దట్ దే ఆల్సో హ్యావ్ దట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఆల్సో ఇన్ ద బోట్. అండ్ ఆల్సో కంట్రోల్ రూమ్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ షుడ్ నౌ టేక్ ద కాల్. 3 లక్షల చూసే ఇప్పుడు 5 ఇప్పుడు మామూలుగా ఫస్ట్ అలా మీ 10 లక్షలు చూసే అంతేనా? ఫస్ట్ అలారం 10 లక్షలు చూసేది ఫస్ట్ అలారం. అలాంటిది ఇప్పుడు నిన్న ఫ్లడ్ తో జరిగింది 5.3 లాక్స్. 5,30,000 నిన్న బోటు క్యాంప్సైజ్ అయింది జరిగింది. అంటే వాట్ ఈస్ ద సేఫ్ పారామీటర్? అంటే 5,30,000 ఇస్ నాట్ సేఫ్ అనేది మనకు అర్థం అవుతుంది. వాట్ ఈస్ ద సేఫ్టీ, వాట్ ఈస్ ద సేఫ్టీ పారామీటర్? 3 లక్షల వరకు వచ్చే వరకు పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. మామూలుగా మమ్మల్ని అడిగి 3 లాక్స్ వచ్చే వరకు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దానికి మీద అలైవ్ కావాలా? మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి. ఆ స్టాండర్డ్ సెట్టింగ్ అనేది 3 లక్షలు అనేది స్టాండర్డ్ సెట్టింగ్, 2 లక్షలు అనేది స్టాండర్డ్ సెట్టింగ్, 1 లక్ష క్యూసెక్స్ దాటితే బోటు తిరగకూడదు అనే స్టాండర్డ్ సెట్టింగ్ అనేది ఏదో ఒక పారామీటర్స్ అనేది మీరు అలైవ్ కావాలా? అది మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ స్టార్ట్ అయ్యే లోపల యూ నీడ్ టు కమ్అప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్. లేకపోతే ఏదైనా 8 లక్షల క్యూసెక్స్ ఒక స్టాండర్డ్ నార్మ్ ఉండాలి. గవర్నమెంట్ పోర్ట్స్ తిరగనప్పుడు ప్రైవేట్ పోర్ట్స్ కూడా ఆగిపోవాలి. రూల్ ఇస్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి, గవర్నమెంట్ పోర్ట్స్ అయినా ఒకటే, ప్రైవేట్ పోర్ట్స్ అయినా ఒకటే. ఇన్ఫాక్ట్ ప్రైవేట్ పోర్ట్ల మీద మనం వాజమాయిషి చేయలేము అని అనుకున్నప్పుడు ఎందుకు ఈ ప్రైవేట్ పోర్ట్లు ఆపరేట్ చేయాలా? ప్రైవేట్ పోర్ట్లు పూర్తిగా మీరు మేనేజ్ చేయలేము అని చెప్పి మీకు డౌట్ ఉన్నప్పుడు క్యాన్సిల్ ద ప్రైవేట్ పోర్ట్స్, మళ్ళీ లెట్ డౌన్ ఇన్ ద గవర్నమెంట్ పోర్ట్స్ రన్. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నప్పుడు ఈ కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ మీరు పెట్టినప్పుడు ప్రైవేట్ పోర్ట్స్ ఏ రకంగా ఆపరేషన్స్ లో ఇన్ని రోజులు నడపడమే తప్పు. ఇంతమంది ప్రాణాలు పోయినాయి అని అంటే దానికి కారణం ఏమి? కేవలం మన లెథార్జిక్ యాటిట్యూడ్ చెప్పచ్చు. ఎమ్మెల్యే కన్నా కూడా 2018 లైసెన్స్ ఇస్తున్నారు, దెర్ ఇస్ నో కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్, జీవో స్పీక్ అబౌట్ ఇట్ గెట్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ గివెన్. లెట్స్ కరెక్ట్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఈసారి నుంచి ప్రతి ప్రాణం విలువ ఇట్స్ గాట్ సమ్ మీనింగ్. ఒక ప్రాణం పోయింది అని అంటే నిజంగా మన ఇంట్లో నేను ఈరోజు అయితే నిజంగా వెన్ ఐ ఫౌండ్ వన్ చిన్న పాప 12-year-old గర్ల్, హర్ ఫాదర్ డైడ్, చిన్న పాప చనిపోయింది. Only mother is alive. She doesn't know why she is alive. She wants to commit suicide. Husband ledu, papa, she is 12 years old, papa ledu. Same thing. She came from Tirupati. I don't want this to be repeated. ఎవర్ ఇన్ ద ఫ్యూచర్. బేసిక్లీ లథార్జిక్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్,
మన రెక్లెస్నెస్, మన కేర్లెస్నెస్ వల్లనే ఆపగలిగింది నాకు లేకపోతే. ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. Let up, in next few days, I want this control room in place. Suresha Guda, make sure that, you know, 10 lakh rupees manam ichnam chanipoyina vallaku. Chanipoyina vallaku 10 lakh ivvadame kaadu. Pratikunna vallaku, chinna chinna dabbalu tagilina vallaku kuda, let's take up, let's own responsibility. Vallaku kuda chinna chinna dabbalu tagilina vallaku, dabbalu tagilina vallaku trauma, even if they were to undergo trauma also, మెంటల్ ట్రామా ఆల్సో, వాళ్ళకు 100,000 రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేయమండి. చిన్న చిన్న ఫ్రాక్చర్స్, ఇటువంటి చిన్న చిన్న అయిన వాళ్ళందరికీ కూడా, చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ కూడా, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఎవరికైనా కూడా 3 లక్షలు వాళ్ళ 3 లక్షలు ఇవ్వండి. ఏ దెబ్బలు తగలకపోయినా కానీ చిన్న చిన్న దానితో కూడా బోర్డు నుంచి ప్రతికి బయటపడ్డాము అని చెప్పి వచ్చిన వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి. చనిపోయిన వాళ్ళు 10 లక్షలు ఇవ్వండి. యునో వై ఐఎమ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అమౌంట్? ఎందుకంటే దానికి కారణం మీకు తెలియాలి. మీకు మన బాధ్యత కూడా ఉంది కాబట్టి, మన తప్పు మనం తెలుసుకోవాలి కాబట్టి. మనకి ఇంత డబ్బు మనకు నష్టపోయినాం, ఇంత డబ్బు మనం ఇయ్యాల్సిన పని లేదు. కేవలం మనం తప్పు చేసినాం కాబట్టి, తప్పు చేసినాం కాబట్టి ఇస్తాం. మన లథార్జిక్ యాటిట్యూడ్ వల్ల మనం తప్పిస్తాం. ది ఎక్స్చేంజర్ ఈజ్ లూజింగ్ దిస్ మచ్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ ఆర్ లథార్జిక్ యాటిట్యూడ్. టూ ఆప్షన్స్. ఒక ఆప్షన్, నా తప్పే లేదు అని చెప్పి ప్రైవేట్ ఆపరేటర్లు నా తప్పే లేదు అని చెప్పి వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేయడము, గవర్నమెంట్ హెస్ నో రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం. రెండో ఆప్షన్, తప్పు జరిగిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకోవడం. తప్పు జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేయాల్సింది మంచి చేయడం. నేను రెండో ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందని నా మనసు రావడం లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ నష్టం జరుగుతూ ఉందని తెలిసినా కూడా ఈ డబ్బులు టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అని తెలియదు. బట్ ఇట్స్ గాట్ టు స్టాప్. నెక్స్ట్ టైం ఐ వాంట్ అన్ అష్యూరెన్స్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ అని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. దీని మీద అసలు పూర్తిగా ఈ జరిగిన ఘటన మీద, ఇటువంటి ఘటనకు సంబంధించిన మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కాన్స్టిట్యూటింగ్ అ కమిటీ ఆల్సో. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ చైర్మన్ గా ఉంటాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మెంబర్గా ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం మెంబర్గా ఉంటాడు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మెంబర్ గా ఉంటాడు, మెంబర్ డైరెక్టర్ పోస్ట్ మెంబర్ గా ఉంటాడు, కలెక్టర్ ఈస్ట్ గోదావరి కన్వీన్ చేస్తాడు. ఐ వాంట్ దిస్ కమిటీ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ ఆల్సో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా నాట్ ఓన్లీ షుడ్ దే సజెస్ట్ మెజర్స్ బట్ దే షుడ్ ఇంప్లిమెంట్ దోస్ మెజర్స్. ఐఎమ్ జస్ట్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ గివ్ మీ అ జీవో లైక్ దిస్ అండ్ స్టాప్ విత్ ఇట్. I'm not going to be happy with you suggesting these things. I want you to implement. If you say control room is going to save lives, control room lenandu valla jarigindi anante, it is your duty, this committee's duty to ensure that committee, the control room is also in operation. Next nenu jilla nen dooruku vache sariki na control room kuda nen inaugurate chestha, control room kuda vache nen ribbon cut chestha. That is your duty to make sure that by next visit vachesariki control room kuda na chetha ribbon cutting cheyiche karyakramam kuda chese responsibility kuda meedu. So this committee will probe into it, correct, make corrective measures to this and finish the whole exercise in 3 weeks. The entire committee should finish their exercise. 4th week kalla I want action, kind of action is rolling. Next day ni jilla pocche sarike meer icche sipaasu cheyadame kaadu, ab implement kavali.
ఆ తర్వాత వితిన్ 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 10 డేస్ 15 డేస్ ఈ సో కాల్డ్ సిఫార్ షుడ్ ఆల్సో బి ఆన్ గ్రౌండ్. కంట్రోల్ రూమ్ బెటర్ అంటే కంట్రోల్ రూమ్ సంబంధించినవి కూడా అన్ని కంప్లీట్ అయిపోవాలి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ షుడ్ ఆల్సో బి ఇంప్లిమెంటెడ్. 3 వీక్స్ ఫర్ ద రిపోర్ట్స్, అనదర్ 3 వీక్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్, టోటలీ 6 వీక్స్. 45 డేస్ లోపల ఐ వాంట్ యాక్షన్ టు బి రోలింగ్. ఓకే, ఉండరు యాక్చువల్లీ మేడ్ షూర్ దట్ ద బోట్ వాస్ క్యాప్సైజ్. సో ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద సజెషన్ ఇస్ రాదర్ దెన్ లీవింగ్ ద చైర్స్ ఫ్లోటింగ్ హ్యావ్ దెమ్ బోల్టెడ్ టు ద రూమ్ సో దాట్ విత్ సీట్ బెల్ట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ సో దాట్ యు నో దే ఆర్ నాట్ ఓన్లీ సీటెడ్ దేర్ బట్ దేర్ ఆల్సో దే హ్యావ్ సీట్ బెల్ట్స్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ నాట్ ద బెస్ట్ జడ్జ్ బట్ జస్ట్ లుకింగ్ టు వాట్ షుడ్ బి డన్ అండ్ హౌ ఇట్ షుడ్ బి డన్. అయితే బోర్డు కూడా ఇల్లేటప్పుడు సార్ వాటెవర్ ఇట్ ఇస్ దిస్ 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 ఫాలో ద సేఫ్టీ పారామీటర్స్ వాటెవర్ ఇస్ టు బి ఫాలో. సార్ 1.5 ఇయర్ బ్యాక్ నుంచి లేరు మొత్తం అందరినీ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం చూసి ప్రైవేట్ బోర్డ్స్ బోర్డ్స్ లోపల ఎన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టి నడిచినా కూడా లెట్ దేర్ బి అ ప్రాపర్ ఛానల్ త్రూ టూరిజం డిపార్ట్మెంట్. ఇఫ్ టూరిజం డిపార్ట్మెంట్ సేస్ ఎస్ బోర్డ్స్ విల్ రన్, టూరిజం డిపార్ట్మెంట్ సేస్ నో బోర్డ్స్ విల్ నాట్ రన్. With the ticket issuing authority being given to the tourism authority. That also becomes part of it. So that, you know, they cannot issue tickets, and because they issue tickets, people should not be put in inconvenience.